వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈరోజు మనము ఈ యొక్క అడవి బెండ అనేది చాలామంది అడుగుతుంటారు మాకు అడవి బెండ మొక్క కావాలి మాకు అడవి బెండ విత్తనాలు కావాలని చెప్పేసి ఈ అడవి బెండ అనేది ఎలా ఉంటుంది అనేది చాలామంది తెలియదు సేమ్ మన మన బెండ యొక్క పూత మాత్రమే ఉంటుంది ఇక్కడ చూడండి ఇట్లే ఉంటుంది కాయలు కూడా ఇట్లా వస్తాయి దీంట్లో మనకు విత్తనాలు అనేది వస్తాయి మన బెండలాగా ఉండదు అయితే బెండ అంటే బెండ కాదు ఇందులో మనకు విత్తనాలు అనేది ఈ విధంగా లోపల చిన్న మన బెండ రూపంలో ఉంటుంది కానీ బెండలాగా ఉండదు మనకు ఆకులు ఇవన్నీ లోపల ఇట్లా విత్తనాలు ఉంటాయి సేమ్ మన బెండ విత్తనాలు లాగే ఉంటుంది చూడండి ఇవి ఆకులు ఆకు చూడండి ఈ పువ్వు అడవి అడవి బెండ యొక్క పువ్వు ఇవి విత్తనాలు సేమ్ మన బెండ బెండ విత్తనాలుగానే ఉంటుంది ఇవి మనకి అడవి బెండ అనేది ఆయుర్వేదిక్లో చాలా ఇంపార్టెంట్ మొక్క ఇది ఈ యొక్క విత్తనాలు దీని యొక్క పూలు కాయలు తర్వాత ఆకులు కూడా ఆయుర్వేదికంలో ఉపయోగిస్తుంటారు దీని యొక్క వేర్లు కూడా పనికి వస్తుంటాయి కాబట్టి ఈ యొక్క అడవి బెండాకు చాలా ప్రా ప్రాధాన్యత ఉంది ఇంకోటి ఈ ఈ యొక్క రకరకాల ఆయుర్వేదిక మొక్కల్ని మీకు ఎందుకు పరిచయం చేస్తున్నా అంటే మనకు మన అడవిలో నల్లమల్ల అడవుల్లో మనకు అన్ని రకాల మనకు అన్ని రకాల వ్యాధులకు సంబంధించింది మళ్ళీ కొత్తవి పుట్టుకొచ్చే వ్యాధులకు సంబంధించింది కూడా ప్రతి ఒక్కదానికి విరుగుడు ఉంటుంది అది కనుక్కున్నప్పుడే మనము వీటిని ఉపయోగించగలుగుతాం ఏదైనా సరే ఇప్పుడు మనకి ఒక వైరస్ వస్తుంది కరోనా లాంటి వైరస్ వస్తున్నా అని మనం ఏమనుకుంటామంటే బయట ఈ ల్యాబ్లో ప్రయో ప్రయోగాలు చేస్తూ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాము ఒకటండి మనకు మన పాత పుస్తకాలు చదివితే ఆ కరోనా వైరస్ లాంటి వైరస్లు కూడా అవి ఎప్పుడో పూర్వకాలం పుట్టినవి అవి కొన్ని వేల వందల సంవత్సరాల కింద పుట్టినవి అవి అవి మళ్ళీ మనకు రిపీట్ అవుతుంటాయి ఎందుకంటే మన ఎందుకు చెప్తాను అంటే నేను మనకు స ఈ యొక్క న్యాచురల్గా మన యొక్క సహజ సిద్ధంగా ఈ ప్రకృతినే మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ మందులను మనకు మనకు అన్ని ఇస్తూ ఉంటుంది కానీ మనం దాన్ని కనుక్కోలేక మనం వాటిని ఉపయోగించుకోలేక మనము ఎన్నో అవసరం పడుతున్నాము మనకు కనీసం అంటే కరోనా వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గరగా సంవత్సరం దగ్గర దగ్గర అవుతుంది అంటే మన ఈ చైనాలో పుట్టి కూడా సంవత్సరం అయిపోయింది కానీ ఇంతవరకు దానికి సరైన మందు సరైన టీకాలు కనుక్కోలేకపోతున్నాం అటువంటి ఎమర్జెన్సీగా మనకు పనికొచ్చే ఏంటంటే ఒక ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలే ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు మన అడవుల్లో అన్నీ చాలా వరకు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ మన అడవుల్లోనే దొరుకుతాయి వాటిని మనం కనుక్కొని ఉపయోగించేదే మన యొక్క బాధ్యత అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క అడవికి సంబంధించినటువంటి ఏదైనా మొక్క కనపడిందంటే దాన్ని మనం పరిచయం చేయాలని లోకంకి పరిచయం చేస్తే మనకు ఈ యొక్క ఎందుకు పరిచయం చేస్తున్నాం అంటే ప్రతి మొక్క ప్రతి ఒక్క ఔషధ మొక్కను మనం పరిచయం చేస్తే ఎవరికో ఎవరో ఒకరికి ఉపయోగం కావాల్సిన వాళ్ళకి మొక్క దొరకక వాళ్ళు ఎక్కడ కొనాలనో తెలియక చాలామంది ఆయుర్వేద వైద్యులు ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు మా యొక్క వీడియోను చూసి వాళ్ళు కావాల్సిన మొక్కలు మనకు మనకు నాకు అడుగుతారనే ఉద్దేశంతోనే నేను ఈ అడవి యొక్క ఔషధ మొక్కలన్నీ మేము కష్టపడి అడవుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో వెళ్ళి మేము ప్రతి చెట్టు ప్రతి చెట్టు కాయలు ప్రతి చెట్టు యొక్క మొక్కలన్నీ మేము వీడియో తీస్తున్నాము అందుకంటే నా యొక్క వీడియోని మీరు అందరూ చూసి నా యొక్క వీడియోని మీరు లైక్ చేస్తారనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తుంటాను నా యొక్క వీడియోని మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ నొక్కండి నా యొక్క ఔషధ మొక్కలకు సంబంధించిన వీడియోస్ కానీ ఒక ప్రకృతి వ్యవసాయం యొక్క వీడియోలు కానీ లేకుంటే ఈ వేస్ట్ డీకంపోజర్ నేను సొంతంగా తయారు చేసిన వేస్ట్ డీకంపోజర్ అనేది నేను సొంతంగా తయారు చేశాను ఇది మనం గర్వించదగ్గ విషయము కాబట్టి ఎలా తయారు చేసుకోవాలి మనం బయట కొనుక్కోకుండా ఎలా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము తయారు చేసిన వీడియోలు అన్నీ మీకు అప్డేట్గా వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క వీడియోలు అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు నా వీడియోలని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి నా యొక్క వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అవుతుంటాయి నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇవన్నీ అడవి బెండ బెండ చెట్టు ఇది చూడు గుబురుగా ఎంత బాగా వస్తుందో ఓకే అండి